రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్ని మున్సిపాలిటీల యందు రెండవ వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా తుని మున్సిపల్ భవనంలో నిర్వహించారు. ఎన్నికల అధికారిగా కాకినాడ సెట్రస్ సీఈఓ భానుప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు మరియు చైర్పర్సన్ ఏలూరు బాలు సుధారాణి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తుని మున్సిపాలిటీలో 3వ 17వ వార్డులు కర్రి సత్య జగదీష్ మరియు అల్లాడ దివానం కౌన్సిలర్లు బలపరచగా కౌన్సిల్ మొత్తం ఆమోదించింది. అనంతరం వార్డు కౌన్సిలర్లు శుభాకాంక్షలు తెలిపారు. రెండవ వైస్ చైర్మన్ గా ఎన్నికైన పామర్తి మహేష్, శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయిన దాడిశెట్టి రాజాకు అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకార మహోత్సవం అనంతరం సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తుని మున్సిపల్ పరిధిలో గల ఆయా శాఖల అధికారులు అందరూ విధిగా పాల్గొన్నారు. వార్డు కౌన్సిలర్ ఆయా పరిధిలో గల కరెంటు, గంజాయి, సారాయి వంటి సమస్యలపై గలమెత్తారు. ఆయా శాఖల అధికారులకు వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మరొక వైస్ చైర్పర్సన్ గా మరెవరన్నా పోటీదారులు ఉంటే కనుక వారి ప్రతిపాదన తెలియజేస్తున్నారు.